శత్రువు నోట్లో నుంచి పొగడతలు పొందడం అన్నటువంటిది జగన్కి బాగా ఇష్టం అనుకుంటారు తనని ఎవరైతే తిడతారో వాళ్ళ చేత పూడించుకోవాలని కోరుకుంటారు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆ మధ్యకాలంలో విపరీతమైనటువంటి అటాక్ చేసుకొచ్చారు జగన్ సర్కార్కి వ్యతిరేకంగా ఉద్యమాల్లో కీ పాత్ర ఆయనే పోషించారు రెడ్డి గారు లాంటి వాళ్ళు జగన్కి అనుకూలంగా ఉంటే బొప్పరాజు లాంటి వాళ్ళు జగన్కి వ్యతిరేకంగా ఉద్యోగాల్లోనే డివైడ్ అయిపోయినటువంటి పరిస్థితి బొప్పరాజును పెట్టి ఈనాడు జ్యోతి తెలుగుదేశం అనుకూల మీడియా బాగా హైలైట్ చేసుకొచ్చింది ఇప్పుడు మొన్ననే ఇప్పుడు బొప్పరాజుని విలని చేయడానికి ప్రయత్నిస్తున్నది జ్యోతి ఈనాడు అతన్ని హీరోయిన్ చేయడానికి ప్రయత్నిస్తోంది సాక్షి ఎదివరకు ఆయన వార్తను వాళ్ళిద్దరు రాసే ఇప్పుడు సాక్షి వాళ్ళు రాస్తారు అంతే తేడా వాళ్ళకి పోయేదేం లేదు ఏదో పేపర్లో పబ్లిసిటీ అయితే వస్తుంది మెయిన్ అంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో ముప్పై సంవత్సరాల నుంచి ఎవ్వరు పర్మినెంట్ చేయలేదు అంటే చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు ఎవరు పర్మినెంట్ చేయలేదు కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి పర్మినెంట్ చేశారు కాబట్టి మేము ఎందుకు విభేదించాలి అని అడిగారట అట్లాగే ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకుంటుంది కాబట్టి మేము ఉన్నాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై పైన ఒక పూర్తి నమ్మకం ఉందని ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగుల సమస్యలన్నీ వరుసగా పరిష్కరిస్తున్నాయని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరులు చెప్పారు ఆదివారం విషయ పట్ల ఆయన మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం ఉద్యోగులు వేరువేరు కాదన్నారు ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగస్వాములను పేర్కొన్నారు ఏపీలో ముప్పై ఏళ్ళ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్దీగా జరగలేదని చెప్పారు కానీ సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులు క్రమబద్దీగా చేసి వారి జీవితాల్లో వెలుగు నింపాలని నింపారని కొనియాడారు ప్రభుత్వం అమలు చేయబోతున్న జీపీఎస్ విధానం పాత పెన్షన్ విధానానికి చాలా దగ్గరగా ఉందన్నారు ప్రభుత్వం చొరవ వల్లే కారు నియామకాలు జరుగుతున్నాయని చెప్పారు పెండింగ్లో ఉన్న డిఎస్ సరెండర్లు యువతర సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు మరికొన్ని నెలలో ఉద్యోగులకు నగదు చెల్లిస్తామని ప్రభుత్వం మాట ఇచ్చిందన్నారు వివిధ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీ సోర్సింగ్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడం అన్నారు ఉద్యోగ సంఘాల పోరాటాలను రాజకీయ ఆందోళన ట్రేడ్ యూనియన్ల ఉద్యమాలతో ముడిపెట్టి చూడడం సరికాదన్నారు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చొరవ చూపిన సీఎం జగన్ బొప్పరాజు కృతజ్ఞతలు చెప్పారు ఇది సాక్షి రాసుకోవచ్చు